పల్స్ పోలియో పైన అవగాహన నిర్వహించారు నార్సింగి ప్రాథమిక వైద్యాధికారి రాకేష్. నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై ఏఎన్ఎం ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీలకు డాక్టర్ రాకేష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అలకనంద, రేణుక, సుగుణ, కవిత, రేఖ, శాంతమ్మ, అచ్చమ్మ, వివిధ గ్రామాల ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నార్సింగి వైద్యాధికారిని. ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో ప్రోగ్రామ్ మీద అవగాహన చేయడానికి మన ఆశాస్, ఏఎన్ఎంస్ అండ్ అంగన్వాడీస్ని పిలవడం జరిగిందండి. జనవరి 23వ తారీఖున మనకి పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంటుంది. 23వ తారీఖు బూత్ యాక్టివిటీ అండ్ 24 అండ్ 25వ తారీఖు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుందండి. ఇది మనకి జనవరి నెలలో ఒకటే రౌండ్ జరుగుతుంది. అండ్ ఆ రోజు 0 to 5 పిల్లలందరికీ 2 చుక్కల పోలియో మందు వేయడం జరుగుతుందండి. సో కరోనా నిబంధనలు పాటించుకుంటూ మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో బూత్స్ దగ్గర ఎక్కువ మంది ఉండకుండా జాగ్రత్త పడుతున్నాము. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ ఈసారి పల్స్ పోలియో ప్రోగ్రామ్ నిర్వహిస్తామండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఎవరైతే అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 2 చుక్కల పోలియో డోస్ కంపల్సరీ వేయాల్సిందిగా కోరుతున్నాను.